తెలుగుదేశం పార్టీ అంతా లేవని మంది కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. చంద్రబాబు ఎన్ని చేసినా ఆయన నిప్పు. గత 45 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు చేశారు. ఇవాళ దేశ నాయకుడిగా ఆయన పేరు పొందారు. విదేశాల్లో కూడా ఆయన ఎంతో పేరు ఉంది. అలాంటి వ్యక్తిని ఏదో విధంగా సిఐడి ఇప్పటికే ఎన్నో సార్లు కోర్టులో మేము చెప్పకూడదు చెప్పు దెబ్బలు తిన్నారు. మేము అనకూడదు కానీ ఎన్నిసార్లు తప్పు దెబ్బలు తిన్నా సరే వాళ్ళకి బుద్ధి జ్ఞానం రాలేదు. ఈసారితో తప్పనిసరిగా బుద్ధి జ్ఞానం వస్తుంది. రేపు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవంక రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా తాట తీయడం మాత్రం తప్పదు. ఈ మీ తెలుగుదేశం